అది సుఖప్రదంగా సుఖప్రదంగానే పెడుతుంది. అయితే ఇక్కడ ఒట్టి వసంతాలని వీటిలే కాకుండా గ్రీష్మాన్ని కూడా చూశారు, అన్ని అనుభవించారు. ఇవన్నీ నా అనుభవాలు. ఆ అనుభవం భౌతికంగా ఎలాంటి కార్యోన్ముఖులు కానీ వెనక్కి తిప్పడం కానీ ఎలా చేసింది? లక్ష్మీ పార్వతి గారిని తీసుకుంటే వ్యక్తిగతంగా మీరు 9వ సంవత్సరంలో ఆవిడని చేరదీసి, అంటే దగ్గరికి బిడ్డలాగా తీసుకొచ్చి ఆవిడ విద్యావంతురాలు చేసి ఆవిడ వివాహం చేసుకున్నారు. అంటే శిష్య గురు సంబంధాలు ఎప్పుడు కూడా తండ్రి బిడ్డలాంటివి. మరి మానసికంగా మీరు భార్యగా ఎలా అంగీకరించారు? అంటే అప్పటి పరిస్థితులు మేము దగ్గర బంధువులము కాదు. మాకు నేర్పడం అంటే ఈ హరికథలు సంబంధం లేదు, కేవలం చదివించాం, ఆర్థిక సహకారాన్ని మాత్రమే అందించారు. ఎందుకంటే మానవతా దృష్టితో నాకు అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం లేదు. ఇది మంచి క్షేత్రము, ఇక్కడ ఏదో కాస్త విత్తనం వేస్తే ఫలిస్తుంది, సమాజానికి అంత ఉపయోగపడుతుంది అనే భావన తప్ప ఈ ఆలోచన లేదు. తర్వాత మా వాళ్ళందరూ క్రియేట్ చేసి మీ మంచి చెడ్డలు మొదటి నుంచి మీ కుటుంబాన్ని గురించి మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలిసిన వ్యక్తి కనుక ఆమె వల్ల మీరు సుఖపడతారు అని మా గురువు గారు వెంకటేశ్వర గుప్త గారు, మా సోదరుడు బోడిపూడి గారు వీళ్ళందరూ ప్రోత్సహించి చేసిన తర్వాత మరి తప్పని పరిస్థితుల్లో అవసరమని కూడా అనిపించి బిడ్డల కోసమని వివాహం చేసుకోవడం జరిగింది. అది తప్ప ఒప్ప అనేది మేము అంశం కాదు సార్. నాకు కావాల్సిన సమాధానం చెప్పండి. ఆమెను భారీగా అంగీకరించారు. అవునండి, పెద్దవాళ్ళంతా అంగీకరింపచేశారు. సహజంగా మీకు ఆ దృష్టి లేదు వరకు. అలా మీకు నలుగురు బిడ్డలు ఉన్నారు. అవునండి, మరో బిడ్డను పొందడానికి అంటే ఆవిడ కూడా తల్లి చేయవలసిన బాధ్యత మీకు ఉంది, పెళ్లి చేసుకున్నారు కనుక శ్రవంతి ఆగడానికి వీళ్ళు కదా. అలాంటప్పుడు ఈ మగ ఈ పుంస్తం మీలో ఉద్రేకపరిచినటువంటి సంఘటన ఆవిడ మిమ్మల్ని ప్రొవోక్ చేసిందా? అది పరిస్థితి వాస్తవం చెప్పాలంటే అక్షర సత్యం ఆత్మ సాక్షిగా ఆవిడ ప్రోత్సహించి, ఎందుకంటే వివాహానికి ప్రోత్సహించి మీరే నాకు సర్వస్వం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అని బలవంతంగా, అంటే నాకు వివాహం చేసుకోవాలనే కోరిక లేదు, చేసుకున్న ఆమెను చేసుకోవాలని లేదు. ఒకవేళ వివాహం చేయాల్సి వస్తే నేను డబ్బిచ్చి కట్టించి కూడా ఆమెకు వేరే పెళ్లి చేస్తానని కూడాను మా వాళ్ళతో చెప్పాను. అయితే ఇక అవతల ఒత్తిడి, అప్పుడు నేను ఎలా ఉన్నాను? నేను అన్ని విధాలా నాకు గొప్ప అర్హత ఉన్నదని అన్నట్టుగా ఆవిడలో భావన కలిగింది. అలాంటి ఎందుకంటే ఆ స్థితిలో ఆవిడకి నా అలాంటి వాటి దొరకడం కూడాను ఎంతో అదృష్టం. ఆ పరిస్థితుల్లో వివాహం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా భార్యాభర్తల బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత మరి అన్ని విధాలు బాగానే ఉంది. తర్వాత నేను అడుగుతుంది, శారీరక సంబంధం మిగిలిన అన్ని సంబంధాలకి మనసు అంగీకరిస్తుంది, కానీ సంసార సుఖానికి భౌతిక బంధానికి మాత్రం మనసు అంగీకరించదు. నాకు అంగీకరించడం అంటే ఎప్పుడైతే ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నామో ఆవిడ నా భార్య స్థానంలో ఆవిడ ఉండిపోయింది. భార్యగా స్వీకరించిన తర్వాత భార్యకి ఇవ్వవలసినటువంటి ఇవన్నీ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంక అక్కడ ఏమీ లోటు లేదు కదా. ఆత్మీయత ఉంది, అనురాగము ఉంది. ఇప్పుడు అవతల వాళ్ళకి ఏదైనా మన యందు విముఖత్వమో బలవంతంగా మనం పెళ్లి చేసుకోవడమో అయితే దాన్ని కాస్త మనలో కూడాను నైరాస్యం వస్తుంది, దాంట్లో ఆ ఉద్రేకం అనేది దానికి తావులేదు. కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు ఇవ్వవలసినటువంటి, అందులో నేను కూడా మంచి వయసులోనే ఉన్నాను కదా, 38 సంవత్సరాల వయసు అంటే అది మంచి నిండు వయసు అది. అందువల్ల అక్కడ అలాంటి విముఖత్వం కానీ అయిష్టత కానీ ఏం లేదు, సంపూర్ణంగానే భార్యాభర్తలుగా మేము జీవించాం. మరి ఆవిడకి బిడ్డ పుట్టారు. పుట్టిన తర్వాత ఈ నలుగురిని ఆయన్ని సమంగా చూడడంలో ఆవిడ ఏమైనా మానసికంగా భేదాలు చూపించడం కానీ మీకు రెండు రకాల అభిప్రాయాలు రావడం కానీ ఏమైనా అవకాశం ఉంది? సహజంగా ఉంటుంది. సవతి తల్లికి తన సొంత బిడ్డలు ఉన్న తర్వాత సవతి బిడ్డలను కొంచెం తేలిగ్గా చూచే సహజమైనటువంటి భావం ఆమె కూడాను ఎక్కడో కొద్దిగా ఉంది, అంతరాంతరాలు. అయితే దాన్ని నేను కవర్ చేస్తూ ఒకవేళ అలాంటిది ఏదైనా కనిపించినా అది బిడ్డల వరకు చేరకుండా ఈమెకు మళ్ళీ వాళ్లకు అందిస్తున్న డబ్బు కానీ సహకారం కానీ ఈమెకు తెలియకుండా
ఆ పిల్లలతో కూడా నాయన మీ అమ్మ చాలా మంచిదిరా ఎందుకంటే సవతి తల్లులు ఎలా చూస్తారో మీకు తెలియదు చాలా హీనంగా హింసలు పెడతారు ఈవిడ సంస్కారవంతులు రారు మిమ్మల్ని ఎంత బాగా చూస్తుందో అని ఈమె లేనప్పుడు వాళ్లకు ఆవేశంగా చెప్పి డబ్బు వాళ్ళకేం నేను డబ్బు ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళు మంచి స్కాలర్షిప్లు అవి వస్తున్నాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని వాళ్ళు చదువుకుంటున్నారు అని వాళ్ళకి ఇచ్చేది ఏమికి తెలియకుండాను ఈమె అసంతృప్తిని వాళ్ళకు తెలియకుండాను కవర్ చేసుకుంటూ వచ్చానండి సమన్వయం చేస్తూ ఎవళ్ళకి ఎవళ్ళ వల్ల ఇబ్బంది లేకుండానే ఈ జీవిత రథాన్ని కొనసాగించారు అయితే లక్ష్మి గారి జీవిత చేయం ఈ ఉమను మించి సంస్కృత హరికథల్ని ప్రపంచంలో చెప్పుకోవాలనేటువంటి కోరిక ఆవిడకుంది బలమైన కోరిక హరికథ చెప్పడం అనేది ఉమామహేశ్వరి కన్నా మించి సంస్కృతంలో చెప్పాలి అనేది ఒక ఆశయం అసలు హరికథకు ఆవిడకి సంబంధం లేదు హరికథ అసలు నేర్చుకోలేదు హరికథ సంబంధించిన వ్యక్తే కాదు ఆవిడే సాహిత్యంలో బాగా పరిణతి చెందింది దానికి తగిన ఫ్లోయింగ్ బాగా మాట్లాడే అలవాటు ఉంది అందువల్ల ఆమె తర్వాతనే నేను ఉపన్యాసాలు దించాను మా వివాహానంతరమే ఉపన్యాసాలు తప్ప హరికథ అసలు తెలియదు పాప ఆవిడకి హరికథ చెప్పాలని కోరిక లేదు అని మీరు చెప్తున్న తర్వాత కూడా దాంట్లో ప్రయత్నం చేయలేదు లేదు ప్రయత్నమూ చేయలేదు ఆవిడకి అసలు ఆసక్తి లేదు దీని మీద అంటే నేను బాగా చెబుతుంటే చూసి ఆనందించేది అంతే సంస్కృతం మీద అభిలాష ఉందండి సంస్కృతం అభిలాష ఉంది మరి ఆమె చదువుకున్న చదువు కూడా అది కదా భాషా ప్రవీణ అందులో సంస్కృత కావ్యాలతో ఎక్కువ పరిచయాలు కూడా ఉంది కాస్త కొస్తో హిందీలో కొంచెం ప్రవేశం ఉంది ఈ హిందీ ఈ సంస్కృతం ఇవన్నీ నేను అది ఆ చదువు చదివించిన ఉద్దేశం కూడా అదే సంస్కృతం అంటే సంస్కరింపబడతారు మనుషులు ఈ సంస్కారం సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన మరి యార్లగడ్ లక్ష్మీప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా రామారావు గారి దగ్గర ఈ మేనక పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈవిడికి సముచితమైనటువంటి స్థానం అక్కడ దొరికింది సినిమాకు సంబంధించి అందరూ కూడా రామారావు గారి అభిప్రాయం దారికోసమే కదా అక్కడికి వెళ్ళిన అక్కడ ఆ సమతం ఎలా ప్రారంభమైంది అసలు మీ ద్వారా ప్రారంభమైందా లేదు లక్ష్మీప్రసాద్ గారి ద్వారా విషయం ఏంటంటే అండి నేను 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది రామారావు గారు పార్టీలో ప్రవేశించి ఉధృతంగా ప్రచారం సాగించబోతున్న సమయంలో తెనాలిలో కొంతమంది అవండి మీరు కూడాను పార్టీలో చేరాలి ప్రచారం చేయాలి అంటే నాకు కూడా ఏమిటంటే ఇన్నాళ్లకు ఒక కళాకారుడు ముఖ్యమంత్రి అయితే ఈ కళలకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని నాతో పాటు తెనాలిలో ఉన్న కళాకారులందరూ ఎందుకంటే అది ఏదో బాగా జరుగుతుంది అనే సంకల్పంతో అందరూ కలిసి ఒక ఆర్టిస్ట్గా ప్రచారం చేశాం 82 నుంచి అయితే మేము 85 వరకు మేము పార్టీ ప్రచారం చేస్తున్నామని కానీ ఆయన ఎలాంటి వాడో చూద్దామని కానీ ఆయన వల్ల ఏదో లబ్ధి పొందాలని కానీ మేము అనుకోలేదు ఆయన చూడను లేదు 85లో మేమిద్దరం అమెరికా వెళ్ళి అక్కడ హరికథలు చెబుతున్నప్పుడు ఉపేంద్ర గారు ఇక్కడ నుంచి కొంతమంది తెలుగుదేశం నాయకులు వచ్చారు నా హరికథ విన్నారు హరికథలో కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈ పార్టీ సిద్ధాంతాలు ఆయన గురించి కొంత కథలో మిళితం చేసి తిప్పుతుండేవాడిని ఉపేంద్ర గారు చాలా ఆనందపడి ఇక్కడ ఇండియా రావడంతోనే అనుకోకుండా మాకు 5వ తేదీన ఢిల్లీలో ఏపీ భవనంలో హరికథ ఏర్పాటు చేశారు రాష్ట్ర అవతరణోత్సవాల్లో ఆ కథకు వెళ్ళడం లాస్ట్లో మరి ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారని లాస్ట్ వరకు ఉండమన్నారు అక్కడ కూడా ఈ కథలో ఈ మామూలు ఈ ప్రసంగాలు వస్తుండే అలా వస్తున్న సమయంలో అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కథ విని ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పారు కావండి సుబ్బారావు గారు చాలా అద్భుతంగా చెప్పారండి రాత్రి కథ చాలా బాగా జరిగింది అని చెప్పారు సరే ఆయన పిలిపించారు మేమిద్దరం వెళ్ళాము వెళ్ళి చాలా కథ బాగా చెప్పారట బాగా ఉంది అని ఇదిగో ఇవ్వండి మా శ్రీమతి లక్ష్మీ పార్వతి ఈమె ఎంఏ అయిపోయింది అని పరిచయం చేయడం అక్కడి నుంచి ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళడం రావడం జరుగుతుంది ఆ తర్వాత మా నగరపాలక ఎన్నికలు ఏవో వచ్చినాయి కార్పొరేషన్ హైదరాబాద్ అప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా పిలవడం ప్రచారం చేయించుకోవడం
తర్వాత మండల ఎలక్షన్స్ అని అవి ఇవి అందులో మమ్మల్ని బాగా ఉపయోగించుకున్నారు. సరే గొప్పవాడుగా ఆయన్ని మేము ఆరాధనాభావంతో ఒక గొప్ప కళాకారుడు అనే దృష్టి మాకు కూడా హృదయపూర్వకంగా అభిమానించాము. పార్టీలో పనిచేస్తున్నాము. తర్వాత ఈ నేను వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం ఈమెను కూడా తీసుకువెళ్ళడం పరిచయం చేయడం ఇట్లా జరుగుతుండేది. 89లో ఈమెను ఎంఫిల్ చేయడానికి అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో దోణప్ప గారి సహకారంతో అక్కడ చేర్పించాను. అక్కడ మద్దూరి విజయలక్ష్మి గారిని ఒక డ్రామా యాక్టర్ ఉంది, ఆమె కార్పొరేషన్లో ఒక మెంబర్ కూడా, వాళ్ళ ఇంట్లో ఉంచి ఇలా చేస్తున్నాం. అయితే అక్కడ ఉండడం మొదలెట్టిన తర్వాత అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, పరిచయాలు పెంచుకోవడం ఇలా జరుగుతుంది. అయితే చాలామంది ఏమండి మీరు ఆయన దగ్గరికి అంత ఎక్కువగా ఆడపిల్లను పంపించడం అసలు చదివించడమే తప్పు, ఇప్పుడు మావాళ్ళు కాస్త దూరదృష్టి గలవాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్పారు, ఏమండి ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత చదువు పైకి తిప్పడం బాగాలేదు. నేను అప్పటి నా భావన ఏమిటంటే చదివి ఆడవారు చదువక మగవారు చెడు దురంతు లెస్స చెప్పినారు, చదువు చేయుటు కాదు సంస్కార లోపమే వీరగంధు మాట విరుల బాట అని ఒక పద్యం రాసుకున్నాం. స్త్రీ చదివితే చెడిపోయిందా చదవకపోతే చెడిపోయిందా కాదు, వాళ్ళ భయభర్తత వస్తుంది. సంస్కారంతో చెడిపోవడానికి బాగుపడటానికి చదువు కారణం కాదు. ఇంకా ఏదన్నా బాగుపడితే సహజమైన సంస్కారం ఉంటే అది డెవలప్ చేస్తుంది తప్ప చదువుకున్నంత మాత్రం చేతన చెడిపోరు అనేది నా నమ్మకం. అలాగే తిరిగి ఆడవారు తిరుగక మగవారు చెడుదురంచు గొప్ప చెప్పినారు, ఇంట నుండి చెడిన ఇంతుల మాట ఏమి విరగంజు మాట విరగబడి. అందువల్ల చెడ్డానికి కారణాలు చాలా, ఇది కాదు వాళ్ళ సంస్కారం అనే భావనతో నేను అయితే తర్వాత అనుభవంలో మరి నేను అనుకున్నది ఏమిటంటే మనకంటే ముందు చెప్పిన వాళ్ళు మనకంటే అనుభవజ్ఞులు, వాళ్ళు చెప్పింది తప్పు అని అనడం నాది తప్పు అనుకున్నాను. తర్వాత వాళ్ళు మనకంటే మేధావులు అండి, మన వాళ్ళంతా అమాయకులు కాదు అజ్ఞానులు కాదు, ఏదో ఒక ఆలోచనతో చెప్పింది కాదు, వాళ్ళు జీవిత సారాన్ని వడకట్టి అనుభవం వేదం అంటే అదే అనుభవ సారమే, పెద్దల అనుభవ సారమే వేదం. జీవితాలు చదివారు కదా చదివారు మనకంటే. అయితే నేనేదో కొత్త సిద్ధాంతాన్ని నేను తీసుకొచ్చాను అని నేను అనుకున్నాను, కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్లే అని తర్వాత నా అనుభవంలో తెలుసుకున్నాను అనుకోండి. సరే ఏదేమైనా తర్వాత అటు నుంచి మరి ఎలా జరిగిందో అయితే కొంతమంది అంటారు ఏమండి ఆయన అలాంటి వాడు ఆయన దగ్గరికి మీరు ఇది ఇది జరిగిన తర్వాత నేను చెప్పాను ఒకే మాట, ఆయన్ని అనుమానిస్తే దేవుణ్ణి అనుమానించినట్టు. 70 సంవత్సరాల వయస్సు, కాషాయ గుడ్డలు, మరి అందరూ నా తోబుట్టులు చెల్లెళ్ళు అక్కళ్ళు అక్కలు అని చెబుతున్న ఒక బాధ్యత గల గొప్ప వ్యక్తి ఇలాంటి అల్పమైన దానికి పాల్పడతాడని అనుకుంటే నా సంస్కారం నాదే కదా, ఎప్పుడు కూడా అలా ఆలోచించడానికే వీలేని పరిస్థితి. సరే అది ఏం జరిగిందంటే తర్వాత నేను అనుకున్నది ఏమిటంటే దీనికి ఎవ్వరూ కారణం కాదు, విధి గొప్పది, విధి ఎప్పుడు ఎవరిని ఎలా నడిపిస్తుందో ఆ విధంగా జరుగుతుంది అని అనుకున్నాను తప్ప అది త్యాగరాజస్వామి గారు అంటాడు నీ వల్ల గుణదోషమేమి నా నేరమే కానీ అందువల్ల తప్పు ఎవరిది కాదు, నా తప్పు ఏదో ఉంది, నా పాప ఫలమో నేను చేసిన నా ఏదో తప్పు నాదే తప్ప ఒకటి చెప్పారు ఒక ఆయన, తప్పంతా ఎదుటివాడిది అనుకుంటే రాక్షసత్వం అంట, ఆ తప్పులో నాకు కొంత భాగం ఉంది అనుకుంటే మానవత్వం అట, కాదు తప్పంతా నాది అనుకుంటే దైవత్వం అట. అందువల్ల ఎవరో ఏదో మనం చేశారనుకునే దానికంటే ఇది మన ప్రారంభమో లేకపోతే నా లోపమో పాపమో అని నేను అనుకున్నాను తప్ప దీనికి ఎవరూ కారణమని నేను ఎవరిని నిందించలేదు. ఎందుకంటే ఆ సంస్కారం నాకు ఇవ్వాలి దేవుడు, ఎందుకో నాకు అందరిలో మంచిని చూడటమే నాకు అలవాటు అయిపోయింది, నేను అలాగే భావించాను. ఎప్పుడు నేను మీరు పత్రికల్లో చదివే ఉంటారు నేను ఎవరిని నిందించలేదు, ఇది విధి ప్రకారం జరిగింది, విధి బలవత్తరమే. అందువల్ల ఎప్పుడు విధి ఎవరిని ఎలా చేస్తుందో అనే భావనతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను అలాగే అనుకుంటున్నాను. ఆ విధే కాకపోతే నా చదువు ఎంత, నా సంస్కారం ఎంత, నేను అమెరికా వెళ్ళడం ఏమిటి,
నాకు ఎంత నేను డిగ్రీలు చదివానా నాకు ఏమన్నా ఆ భాషలో పెద్ద కమాండింగ్ ఉందా లేకపోతే నేను పండితుడినా ఎంతవరకు పండితుడిని ఏదో అది ముఖం కరోతి వాచారం పొంగుం లంఘయతే గిరిం దైవం అనుగ్రహిస్తే గోరు మేలు అవుతుంది ఆయన అనుగ్రహం లేకపోతే మేలువు కూడా గోరులాగా పనికి రాకుండా పోతుంది అందువల్ల ఇది భగవంతుడు ఆడించిన నాటకంలో ఇది ఒక భాగం అనుకున్నాను అంతే తప్ప నేను ఎవరిని ఏమీ అనలేదు అనవలసిన అవసరంగా సుగుణములే చెప్పకుండా సుందర రఘురామ అంటే ఆయనలో లోపాలు లేవా ఆ లోపం కాదు మనకు కావాల్సింది రాముడిని కూడా మనం ఎంచగలం కానీ అది ధ్యేయం కాదు అయితే ఆ రోజు పెళ్లికి క్రితం మిమ్మల్ని ఒప్పించడానికి నేను సరిపోతాను అని కూడా అన్న మాటలు మీరు ఇందాక ఉదాహరించారు అదే మాటలు మీతో ఏవైతే మాటలు ఆడిందో అవే మాటలు రామారావు గారి దగ్గర కూడా మాట్లాడిన మాటలు మనకు తెలుసు పత్రికలే కాదు ప్రత్యక్షంగా కూడా రత్నబోస్ గారు లక్ష్మీప్రసాద్ గారు మోహన్బాబు గారు వీళ్ళందరి సమక్షంలో సమావేశం జరుగుతున్నప్పుడు ఈవిడు కూడా అక్కడ ఉన్న క్షణాన వీడి మాటల మధ్యలో జీవిత చరిత్ర రాస్తారని చెప్పేసి అడిగారు రామారావు గారి తత్వం మీకు తెలుసు కదా అప్పటికప్పుడు ఆయన ఏమంటారు మనకు తెలియదు జీవితం ఏం రాస్తావు చరిత్రలు ఏం రాస్తారు మీరు జీవితంలో సంబంధం లేకుండా జీవితంలో చొరవ లేకుండా మీరు ఏం చేస్తారండి అన్నారు ఆయన నాకు అభ్యర్థం లేదని ఇమ్మీడియట్ అనేసి ఈవిడ నాకు ఇవన్నీ కూడా తెలియదండి నేను ఒకే ఒకటి నమ్మకం అయితే అంత ముందు ఈవిడ అనుకుని చెప్పిన డైలాగ్ అది ఇది అక్కడ ఎక్స్టెంపోర్ అనుకున్నది ఆవిడ కూడా అప్పటికి ఆ మాట వచ్చేటప్పటికి అక్కడ నాంది జరిగి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను విశ్లేషణ ప్రకారం ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని మనం విశ్లేషించుకుంటే ఇది ఒక భాగంగా ఒక బీజింగ్ అనిపిస్తుంది ఆ తర్వాత లక్ష్మీప్రసాద్ గారి దగ్గర ఇవన్నీ చేయడం ఈ స్క్రిప్ట్ వర్క్ చేయడం అనేది డే బై డే వాడికి సాన్నిహిత్యాన్ని మరీ పెంచి ఉంటుంది ఆ తర్వాత రామారావు గారికి అవసరమైన పద్ధతిలో ఆ విధాలు కలిపింది చరిత్ర ఉద్దేశం ఈ జరిగిన తర్వాత భార్య వేరు ప్రేయస్ వేరు ఆ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది ఒకవేళ మీకు లక్ష్మీపార్వతి గారితో సంబంధం లేకుండా బిడ్డని కానీ అంటే పెళ్లి కాకుండా బిడ్డని కానీ ప్రేయస్ కానీ ఉన్నట్టయితే రామారావు గారిని చంపేసేవారు అది సైకో కానీ భార్య అయి ఉండి మీకు తెలిసిన తర్వాత కూడా ఉపేక్షించడం అనేది సాత్వికం ఈ సాత్వికాన్ని మీరు సహజంగా బ్రహ్మ విద్య నేర్చుకోవడం వల్ల అలా అయిందా లేదు పరిస్థితుల ప్రభావం వల్ల కట్టుబడి ఉన్నారా పరిస్థితులు కాదు పరిస్థితులు నిజం చెప్పాల్సి వస్తే ఎలాగో ఇది శాశ్వతంగా భావితరాల వాళ్ళు వాస్తవం తెలుసుకోవాలి అని ఇప్పుడు మీతో చెప్తున్నాను పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే మీరు కోచి పెడితే తప్పకుండా ఆవిడ మీ దగ్గరికి పంపించి తీరాలి ఏమండి అందే కాదు నా వైపున ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు నాకు అండగా నిలిచినాయి నన్ను ఒత్తిడి చేశారు వాళ్ళు మీ మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది మేము మీకు అంతా అండగా ఉంటాం మీరు కోర్టులో వేయండి మీరు అది చేయండి నాకెందుకు అసలు భగవంతుడు ఏదో పుణ్యం వల్ల నాకు ఈ బంధం తెంచి స్వేచ్ఛ ఇస్తుంటే నేను ఎందుకు కాదనాలి ఒకవేళ బలవంతంగా తెచ్చుకుంటే మాత్రం ఆమెతో కాపురం చేయగలమా పామును ప్రక్కలో పెట్టుకున్నట్టే కదా దానివల్ల నేను ఆనందాన్ని పొందగలనా మనశ్శాంతితో జీవించగలనా నాకెందుకు వాళ్ళు నన్ను ఎంత బలవంతం చేశారంటే తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా తెలియాలి కనుక 1993 సెప్టెంబర్ 10 నాకు పాలకొండలో పెద్ద సన్మానం జరిగింది శ్రీకాకు విజయనగరం అవతల సన్మానం జరిగింది 11వ తేదీ నేను తెనాలి వచ్చాను తెనాలి వచ్చిన తర్వాత ఇది మీరందరూ శ్రద్ధగా వినండి తెనాలి వచ్చిన తర్వాత మా ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళందరూ రమండి సుబ్బారావు గారు ఇవాళ టీవీలో మీరు చూశారా అన్నారు ఏమిటమ్మా ఇవాళ వాళ్ళిద్దరికి పెళ్ళయింది నాకెందుకు ఏమైతే నాకెందుకు నేను ఎప్పుడో మర్చిపోయాను నా తత్వం కూడా భగవంతుడు ఇచ్చింది ఏమిటంటే సుబ్బారావు గారు కావాలని ఆనంద్ గారు 4 అడుగులు నా దగ్గరికి వస్తే 40 అడుగులు మీకు ఎదురుగా రాగలను పరిగెత్తుకుంటూ ఆయనతో నాకేం పని లేదు మీరు 4 అడుగులు దూరం వెళితే నేను 400 దూరం వెళ్ళిపోగలను అది కూతురే కావచ్చు తల్లే కావచ్చు బెళ్ళామే కావచ్చు బిడ్డలే కావచ్చు ఎవరైనా నాకు అంటే వన్ వే పనికిరా ఒకవైపు నుంచే నేను
వెంట పడను స్పందన రెండు వైపులా ఉండాలి స్పందన ప్రతిస్పందన ముందు నేను స్పందించను ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి స్పందన వస్తే నేను ఇంకా బాగా ప్రతిస్పందిస్తాను అక్కడ నుంచి ఆ రెస్పాన్స్ లేకపోతే నా దగ్గర అసలే ఉండదు లేకపోతే నేను ఇప్పుడు నా కొడుకు 16 సంవత్సరాల వరకు నా గుండెల మీద పెరిగాడు ఇప్పుడు ఆవిడ కొడుకు చిన్నతనంలోనే 5వ సంవత్సరంలోనే శాస్త్రీయ నాట్యం నేర్పించాను ఇంటికి టీచర్ని పిలిపించి సంగీతం చెప్పించాను సంగీతం చక్కగా పాడతాడు చాలా బాగా పాడతాడు నేను పాడుతుంటే కాదు బాలమురళి గారు లాంటి వాడు పాడుతూ బా నాన్న ఆ సంగీతం బాగాలేదు కదా అనేవాడు కళ్ళజోడు పెట్టుకున్నాం మరి అంత చిన్న వయసులోనే పెద్దవాళ్ల విద్యల్లో కూడా గుణదోషాల్ని తెలుసుకోగలిగిన స్థితికి బాబు వచ్చాడంటే అది మీరు సచితంగా అనుకుంటున్నారా మీరిచ్చిన రెండు ఎందుకంటే ఏదైనా జన్మతో కొంత వస్తుంది తర్వాత మరి కొంత ఆ వాతావరణం నేను రోజు పాడడము హరికథలు వినడం ఈ సంస్కారం కూడా కొంత పరిసర ప్రభావాలు ఉంటాయి కదా దాంతో మొత్తం మీద జ్ఞానం ఉంది ఆ సంగీత జ్ఞానం ఉంది ఆ తర్వాత మన టీవీలో హరికథ చెప్పాడు 5వ సంవత్సరంలోనే రేడియోలో హరికథ చెప్పాడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలల కార్యక్రమాలు ఏదో రేడియో వారు చేస్తూ అన్నీ కూడా దేశం అంతా తిప్పాను నా వారసత్వం నాకు మా వాళ్ళు పిల్లలు ఎంఏ ఎంటెక్ చదివినా నాకు సంతోషం కాదా ఒక్కడైనా ఆర్టిస్ట్ కావాలి నా వారసత్వం వాడికి రావాలా అని అనుకున్నాను మొత్తం మీద అది వచ్చింది అయితే ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే అలా వాడు నేర్చుకొని 15 సంవత్సరాలు దాదాపు 16 సంవత్సరాల వరకు నా దగ్గర పెరిగి నేను ఇది కొంచెం నిజమే చెప్పాలి మా మేము విడిపోయేంత వరకు మా పిల్లవాడిని ఒకవైపు ఆమెను ఒకవైపు కూర్చోబెట్టుకుని కలిపి అన్నం తినిపించాము అంత అనురాగం ఆప్యాయంగా ఉండేవాడు అలాంటిది వాడు కూడా ఇక్కడ నుంచి విడిపోయిన తర్వాత తండ్రి అని కానీ అలా ఉన్నాడో చూద్దామని కానీ ఒక ఉత్తరం కానీ కనీసం ఫోన్ చేయడం కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నాడట ఇంత 20 సంవత్సరాల వయసు వస్తే కూడా వాడిలో ఆ కృతజ్ఞత ఈవిడి ఉంది కృతజ్ఞత లేకుండా పోయింది అని అది బాధ కలుగుతుంది అంతే తప్ప అయితే దాన్ని కూడా మార్చుకోగలననుకోండి నాకు అన్నిటికంటే అన్నిటిని మరిపించేది నా కళారంగం ఈ కళలో సేవ చేస్తూ ఇందులో పాడుతూ ఆడుతూ ఈ హరికథా రంగంలో నాకు చాలా సంతృప్తిగా ఉంది కనుక మర్చిపోగలిగాను ఆ తర్వాత వీళ్ళు ఈ మాట అనడంతో నాకెందుకు అసలు ఏమైతే నేను ఎప్పుడో నా మంది కాదులకు వదిలేసుకున్నాను కదా అనుకుని సాయంత్రం స్నానం చేసి పడుకున్నానండి అబ్బాయి పడుకోలేదు 6 గంటలప్పుడు ఉంటే ఆ మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాం ఇంతలో గబగబ నలుగురు 5 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ పైకి వచ్చి సుబ్బారావు గారు మిమ్మల్ని డిఎస్పీ గారు ఎందుకో రమ్మంటున్నారండి అన్నాడు నాకు డిఎస్పీ గారితో పని ఏమిటి ఏదో నండి మీతో మాట్లాడాలంట నాకేం అవసరం లేదయ్యా నేను నాకు అర్థమైంది ఎందుకు అర్థమైందంటే అంతకుముందు కొన్ని నెలల నుంచి నా చేత స్టేట్మెంట్స్ ఇప్పించాలని కోర్టులో వేయించాలని వీళ్ళు చాలా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం నన్ను వెంటబడుతున్నారు డబ్బు ఇస్తామని అది చేయండి ఇది చేయండి నాకు అవసరం లేదు నాకు భగవంతుడు ఇంత మంచి వృత్తి ఇచ్చి ఇంత మంచి అవకాశం ఇస్తే మళ్ళీ దానికోసం వెంటబడవలసిన పని నాకు లేదు అని తప్పించుకొని తిరుగుతున్నాను సరే చివరికి వాళ్ళు సార్ ప్లీజ్ సార్ రమ్మంటున్నారని మాట ఒక్క మాట ఏదో మాట్లాడాలంటే ఆ డిఎస్పీ అన్న గౌరవం కోసమే నేను వస్తున్నాను కదా అని జీబీలో తీసుకువెళ్ళారు సుబ్బారావు గారు ఆయన ఉమాపతి గారిని ఇప్పుడు డిఎస్పీ సుబ్బారావు గారు హోమ్ మినిస్టర్ గారు ఏదో మీతో మాట్లాడాలంటున్నారని ఏమిటి మాట్లాడేసరి ఫోన్ చేశారు ఆయన లేరు ఆయన దగ్గర ఎవరో ఒక ఆయన మాట్లాడి సుబ్బారావు గారు మీరు వెంటనే హైదరాబాద్ రావాలండి చూసారా ఎంత పని చేశారు అనేది వాళ్ళు కఠినంగా పరుషంగా మాట్లాడారు మనం మాట్లాడకూడదు అనుకోండి మీరు వెంటనే రండి అన్న నాకు అర్థమైంది అర్థమై వెంటనే అయ్యా నాకు రేపు కథ ఉంది 12వ తేదీ విశాఖపట్నం దగ్గర నా ప్రోగ్రామ్ ఉంది నేను మెయిల్కి వెళ్ళాలా అన్న అయితే మీరు అక్కడ ప్రోగ్రామ్ చూసుకుని అయినా వెంటనే డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసేయండి అన్న సరే రండి అలాగే వస్తానని చెప్పి ఇంటికి వచ్చాను ఇంకా రాత్రికి ఏదో ట్రైన్లో నేను తెల్లవారుజామున మెయిల్ ఉంది ఇటు చోట వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అని పడుకుని నిద్రపోతున్న రాత్రి 12 గంటలప్పుడు వచ్చారండి
ఐదారుగురు ఎస్ఐలు, డిఎస్పి, ఎస్పి, డిఐజీ, ఇంకా చాలామంది కానిస్టేబుళ్ళు కార్లు జీపులు వేసుకొని గబగబా పైకి వచ్చారంతా. నిద్రలేపారు. సుబ్బారావు గారు మిమ్మల్ని అర్జెంటుగా సీఎం గారు రమ్మంటారండి, హైదరాబాద్ వెళ్ళాలంటే అన్నారు. ఇదేమిటయ్యా, అర్ధరాత్రి వేళ ఈ పని, ఇప్పుడు నేను ఎక్కడికి రావడం ఏమిటి, నాకేం పని లేదయ్యా, నేను రానని కూర్చున్నా. వాళ్ళు కూడా బలవంతంగా తీసుకువెళ్ళడానికి వీల్లేదు కదా. వాళ్ళేమో పై నుంచి వచ్చిన ఆర్డర్ అట్లాంటిది, ఏదో రకంగా తీసుకురా వాలి వాళ్ళు. నేను మాత్రం ససేమిరా, నేను రాను, రాను కాక రాను అని కూర్చున్నా. మా ఇంట్లో బాబురావు గారిని ఒక విజయా బ్యాంక్ మేనేజర్ గారు మా ఇంట్లో రెంట్కుంటున్నాడు, ఆయన నేను మేమిద్దరమే అర్ధరాత్రి. వాళ్ళు ఏం చేయాలని అందరూ కూర్చున్నారు, మీరు రావాలంట, నేను రానయ్యా. అసలు ఏమిటి ఇది, ఈ పద్ధతి ఏం బాగలేదయ్యా, మీరు అర్ధరాత్రి వేళ ఏదో దొంగనో, పెద్ద రవిడీనో, ఏదో కునీకూరునో, లేదా దేశద్రోహినో చుట్టుముట్టినట్టు ముట్టి ఇది చేయడం బాగలేదు. నేను హాయిగా నిద్రపోవాలనుకుంటున్నాను, అక్కడ ప్రోగ్రామ్ ఉంది. ఏమిటి మీ పద్ధతి ఏమిటండి అంటే, కాదు సార్, వాళ్ళు పాపం ఏమీ చేయలేక సందిగ్ధలో పడ్డారు అనుకుంటే, ఇంతలో కొంతమంది గుండా లాంటి వాళ్ళు గబగబా పైకి వచ్చి, ఏ ఏందో అయ్యా రమ్మంటే, రావేమిటి అన్నారు. ఒకటిన్నర రెండు అయిపోయింది, నాకు పెద్దగా ఏడుపు వచ్చింది. అయ్యా మీకు నమస్కారం చేస్తాను, నాకు ఎందుకో భయంగా ఉంది, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నేను ఇప్పుడు రానండి, నేను ఏడ్చాను, ఏ ఆడదాలా ఏడుస్తాడు కదా, ఇప్పుడు నేను ఎవరేమన్నారు, దిగో అన్నాను. ఏమిటిరా భగవంతుడా, నేను ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు నేను వెళ్ళాననుకో, వెళితే నేను నన్ను ఏం చేస్తారో, వీళ్ళు చంపి అవతల బాధ వేసి అతని మీద వేయచ్చు, వీళ్ళ స్వార్థం కోసం. అసలు ఏం జరుగుతుందో సమాజానికి తెలియాలిగా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమయ్యాను, పది మందికి తెలియాలి కదా. ఇప్పుడు అర్ధరాత్రి వేళ నేను ఎలా, ఈ బాబురావు గారు పాపం ఆయన ఏమిటండి ఆయన అట్లాంటి, ఏ రమోయ్ భాయ్ వచ్చా నీకెందుకు అన్నారు ఈ మేనేజర్ గారు. ఒంటరి వాడిని అయ్యాను, నేను ఏదో విధంగా తెల్లవార్చాలని అయ్యా మొత్తం మీద టైం పాస్ చేశాను. 4:30 అయింది, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తానండి. బాత్రూంలోకి వెళ్ళి గడిగినట్టు, ముఖం కడుకున్నట్టు, స్నానం చేసినట్టు మొత్తం మీద 5:30 చేశా. తెల్లవారింది, తెల్లవారి బట్టలు మార్చుకొని వస్తున్నాను. 10:00 కిందకు వచ్చా. కిందకు వస్తానండి, మాది రైల్వే స్టేషన్ అతి దగ్గర మా ఇల్లు. ఇటు బస్ స్టాండ్, ఇటు రైల్వే స్టేషన్, మెయిన్ రోడ్ అది. ఆ బారుకు పోలీసు వాళ్ళు, జనము, మన సినిమాలో చూస్తాం అది, ఆ బారుకు జనం మూగిపోయి ఉన్నారు. కిందకి దిగొచ్చాను. ఎవరు ఏమిటండి ఇలా ఆయన ఎందుకు తీసుకెళ్తారు, అసలు ఈసారి ఏం జరిగిందని ఎవరు మాట్లాడేవాళ్ళు లేడు. మనకెందుకులే అనుకునేవాళ్ళు కొంతమంది, మాట్లాడితే మనకేమొస్తుందని కొంతమంది, ఏమనలేక మూగ బాధ అనుభవించేవాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు. సరే, ఎదురుగా గురుమూర్తి గారిని ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు, అతని వాళ్ళింట్లో ఫోన్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బావగారు ఇట్లా ఫోన్ చేయాలన్నా. సరే చేద్దామండి, హోమ్ మినిస్టర్ గారు నేను మాట్లాడతానని ఫోన్ చేశాను. ఆయన ఆలపాడి ధర్మారావు గారు ఫోన్ చేసి ఫోన్ ఎత్తుకున్నారు. ఆయన, అయ్యా నా పేరు వేదగంధ సుబ్బారావు, తాత్కాలికంగా నన్ను ఏడ్పించారు, నేను ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని అనుభవించలేదు, ఈ పోలీసు వాళ్ళు నన్ను చాలా హింస పెట్టారు రాత్రి ఎంత అంటే, ఆయన కాస్త హృదయం ఉన్న వాడి పరిస్థితులు అలా వచ్చినాయి అంతే, దౌర్భాగ్యం రాజకీయం అండి, మీలాంటి వాళ్ళని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది, క్షమించండి, మీరు ఫోన్ పెట్టేయండి, నేను డిఎస్పీతో మాట్లాడతాను, మీరు రావాల్సిన పని లేదులే అన్నారు. సరే ఫోన్ పెట్టేసి గబగబా పైకి వచ్చి సూట్ కేసు సర్దుకొని ఇటు వైపు వెళ్ళిపోవాలా అని అనుకుంటుండే సరే మళ్ళీ గబగబా ఎస్ఐ వచ్చి, సార్ హోమ్ మినిస్టర్ గారు ఏదో మళ్ళీ మీతో మాట్లాడాలంటున్నారు రండి అన్నారు. కిందకు వచ్చి ఫోన్ ఎత్తుకున్నాను. ఏలే సుబ్బారావు గారు, మీ ప్రాణానికి నా ప్రాణం, నేనున్నాను, మీకేం భయం లేదు, సీఎం గారు గట్టిగా మమ్మల్ని తీసుకురమ్ముంటున్నారు, దయచేసి మీరు రండి అన్నారు. నేను అప్పుడు అనుకున్నాను, నేను వెళ్ళకపోయినా తల్లి తీసుకువెళ్ళినా అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు లేరు, సరే విధి అలా ఉంటే అలా జరుగుతుంది, శివుని ఎరుకలేని చేమ కూడా కొట్టదు, ఇది ఎందుకు ఇలా జరుగుతుందో కానీ అని ఇందులో కారు తీసుకొచ్చారు. ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్ళు నన్ను కారులో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు హైదరాబాద్కి. సాయంత్రం 6:00 అక్కడ ఐజీ సుబ్బారెడ్డి గారని ఆయన ఇంకా కొంతమంది నాయకుడు, చిచ్చి కొడుకో ఎంత పని చేశాడండి, వాళ్ళని మట్టి గడిపించాలండి, ఇంత హీనమైన నీచమైన పని చేస్తాడండి, మీకేం పర్వాలేదు మేము ఉన్నామండి
ఇవన్నీ సంస్కారాలు పెట్టండి అని కొన్ని అప్లికేషన్ ఫారాలు తెచ్చారు. ఆ అర్జీ ఏమిటది ఈ పైన అంతా, అయ్యా నాకు పలానా వాళ్ళ వల్ల ప్రమాదం, నన్ను చంపేస్తారు, భయంగా ఉంది, నాకు రక్షణ కావాలి అని సీఎం గారు అడ్రస్ చేసి టైప్ చేసి తీసుకొచ్చారు. నేను చెప్పాను నాకు అతని వల్ల ఏ ప్రమాదం లేదు. ఎందుకు లేదంటే నేను అతన్ని ఏం చేయగలిగిన వాడిని కాదు. ఆయన తిరితే తిట్టేవాడిన, పుడితే కొట్టేవాడిన, నేను ఒక అసమర్థం. అందువల్ల సరైన శత్రువు అయినప్పుడే ఇతడు ఎప్పుడైనా మనకు అడ్డం వస్తాడు ప్రమాదమని వాడు ఏదైనా నన్ను చంపడానికి ప్రయత్నించాలి. నేను దాని వాడిని కాదు. అందులో నా మీకు తెలియదు బాగా గారు కానివ్వండి అని సంతకాలు చేయించి సీఎం గారికి పంపించారు. సరే మనం అక్కడ విలేకరుల సమావేశం ఉందిలేండి అని ఆ ద్వారకా రాజ్యంలో సమావేశ హాల్ ఒకటి ఆ ద్వారకు తీసుకువెళ్ళారు. నా లైఫ్లో ఎదగనండి ఎంతమంది విలేకరులు, 100 మందికి పైన కెమెరాలు, దాదాపు 150 మంది, వీళ్ళంతా ఇన్ని పత్రికలు ఉన్నాయా, ఇంతమంది విలేకరులు, ఒక చిన్న హరికథకు వచ్చిన మంది ఉన్నారు వాళ్ళంతా. వెళ్ళడం జరిగినప్పుడు మనం అప్పుడప్పుడు సినిమాల్లో టీవీలో చూస్తాం, ఇది రాష్ట్రపతి గారు వస్తే 100 కెమెరాలు అట్లా క్లిక్ అవుతుంటాయి. ఆ విధంగా ఫోటోలు పిచ్చి పిచ్చిగా తీశారు. కూర్చోండి అన్నారు అని వీళ్ళందరూ కూర్చొని, ఏమంటే మమ్మల్ని ఎందుకు పిలిపించారన్నారు. నేను పిలిపించానా? సరే ఆ మాట అంటే నా ప్రక్కన వచ్చిన వాళ్ళు నన్ను చంపుతారు. అయ్యా నాకు ప్రాణ భయం అండి అన్నా. ఎవరి వల్ల అండి అయినా? వాళ్ళ వల్లనే అండి. అంటే వాళ్ళ వల్ల అంటే నాకు వీళ్ళ వల్ల, అసలు ఆ భావన అది. అంటే వాళ్ళు రామారావు లక్ష్మీ భారత వలన అన్నాడు. అవునండి అని. ఇన్నాళ్ళు లేని భయం మీకు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అని. నా శ్రేయోభిలాషులు కొంతమంది చెప్పారండి, నాకు ఏదైనా రక్షణ కావాలండి అని ఏదో రాసుకున్నారు. ఈ విలేకరులు ఎంత ఈ చాలామంది రాజకీయ నాయకులను అలాగే చేస్తారేమో. ఒకడొచ్చి సార్ ఒక ఫోటో తీసుకుంటాము ప్లీజ్ ఇలా పెట్టుకోండి అన్నాడు. నా కడుపండింది. ఏమయ్యా మీకు ఎలా కనిపిస్తున్నాను నేను? అంటే ఇలా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు ఈ తలపోకుంటున్నారు అప్పుడు ఫోటో తీసేది, లేకపోతే చీర్తున్నప్పుడు ఏదో, లేకపోతే ఇట్టు అన్నప్పుడు ఏదో, వాడు కన్నీరు తెచ్చుకున్నట్టు ఏడ్చినట్టు ఇలా ఫోటోలు తీసి పేపర్లో వేస్తారన్నమాట. దీన్ని ఉపయోగించుకుంటాను. ఏమయ్యా నాకు ఆ దుర్గతేం పట్టలేదు, ఇలా పెట్టుకోవాల్సిన పని అని. సరే అయిపోయింది. అందరూ వాళ్ళ గారు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారండి అన్నారు. ఎవరు ఈ వీళ్ళు నన్ను తీసుకువెళ్ళిన వాళ్ళు? బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు మా మూడో అబ్బాయి. నేను అక్కడికి వెళతానండి అన్న. ఒకవేళ అక్కడికి వెళితే మళ్ళీ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వస్తారేమో, వేధిస్తారేమో అని నేను బెంగళూరు వెళతానండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న. అయితే రేపు 6 గంటలకు ఫ్లైట్ ఉంది, మీకు టికెట్ అంతా రిజర్వేషన్ చేయిస్తాము అని మీరు పలానా నాయకుడు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు ఇంటూ నాకు రాత్రి గడపడానికి అక్కడ తీసుకువెళ్ళారు. మీరు ఇక్కడ నుండి పొద్దున్న ఆయన మీకు మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తారని. సరే వెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈయన బ్రాందీ తీసుకొచ్చి సార్ తాగుతారా? అలవాటు లేదండి. బీర్ తెచ్చారు. నాకు అలవాటు లేదండి. ఏదో మాంసాహారాలన్నీ 5-6 రకాలు తినండి అన్నారు. ఏం తినడం, అన్నం తినాలనిపిస్తుందా? ఇంతలో 4 కుర్రవాళ్ళు మా అబ్బాయి అంట ఉపాధిగా 20 అంగలు కుర్రాడు. 5-6 గురు వచ్చి సార్ మీకేమిటండి భయం? మేమున్నాం సార్, మీరు ఎక్కడికి వెళ్ళదు సార్, రేపు పొద్దున్న కారులో హాయిగా 5 రావాలి అంతా సరదాగా తిరుగుతామండి. మీకేమిటండి? నా పేరు సీల్ అండి, నేను మొన్ననే 16 మందిని చంపానండి, మీకేమిటి భయం అండి? ఇంకొకటి వచ్చి నా పేరు అహ్మద్ అండి, నేను 12 మందిని చంపానండి, మీకు భయం ఏమిటి సార్? మేముండగా ఓరి నాయన మీకున్న అర్హత ఇదా? మీ మధ్యలో నేను ఉన్నానురా. ఆహా దేవుడు, అశోకవనంలో సీత చుట్టూ రాక్షసులు కాపలా ఉన్నట్టుగా అనుకొని సరే ఏదో గడిపాను, పడుకున్నా. తెల్లవారుసామని నిద్ర పడితే కదా లేచాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను, బట్టలు వేసుకుని రెడీగా ఉన్నాను. కారు తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటేనండి, దేశ నాయకుడు వాడు, వాడు పెద్ద నాయకుడు అట. అన్ని నాకు బాధ ఏమిటంటే ప్రొద్దున్నే లేచి ఈ ఊళ్ళో నేను ఎలా తలెత్తుకుని తిరగా, అంతకుముందు నా పేపర్లో నా ఫోటో వచ్చిందంటే, నా పేరు వచ్చిందంటే నాకు పెద్ద ఆనందం. ఏమిటి అమెరికా వెళ్ళి ఇచ్చాడను, లేకపోతే రాష్ట్రపతి సన్మానం చేశాడను, లేకపోతే ఇంకెక్కడో కనకాభిషేకం జరిగిందను, ఈ విధంగా నా ఫోటోలు చూసుకున్నాను కానీ ఇలాంటి దౌర్భాగ్యపు ఫోటోలు చూసుకుంటానని ఆ స్థితి వస్తుందని ఊహ కూడా లేదు కదా. ఈ పిచ్చి పిచ్చి
ఫోటోలన్నీ పేపర్ నుండే వస్తాయి అని. సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంత కట్ట కొన్నాడు, ఎన్ని ఉర్దూ పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లు, ఒకటేమిటి ఎన్ని పేపర్లు ఉన్నాయి అన్నింటిని కొన్నాడు. కొని మీరు ఫ్లైట్లో చదువుకుంటున్నాయి తీసుకుని నా చేతికి ఇచ్చాడు. తీసుకుని ఇట్లా ఎందుకు తిరిగాడు, సార్ డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. ఆయన ఎవరు ఆ పత్రికల వాడు ఎయిర్పోర్ట్లో, క్యారే ఎలా ఉందిరే నీకు క్యాబే, మేము ఏమనుకున్నారో చంపేస్తామో వాడి బూతులు తిడుతున్నాడు. అయ్యా నీ దాని పెడితే డబ్బులు నేను ఇస్తాను సార్, మేము ఇస్తాం సార్, వీడు ఆ మాటలు మనం ఇందులో ఉపయోగించుకోవచ్చు అనుకోండి, వీడికి మేము ఇస్తామండి అని ఏదో డబ్బులు ఇచ్చాడు. ఆ పేపర్ తీసుకొని గేట్ దాటాను, లోపలికి వెళ్ళిపోయాను. వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కాస్త గాలి పీల్చుకున్నాను, విమానం ఎక్కాను, బెంగళూరు దిగాను. అక్కడ డింకిని కోట ముండరత్నం గారని మీరు పేరు వినే ఉండొచ్చు, వరల్డ్ ఫేమస్ డోలు విద్వాంసుడు, కర్ణాటక డోలు చక్రవర్తి అని పేరు. ఆయన నాకు మంచి ఫ్రెండ్ ఎందుకంటే ఆయన నాకు సన్మానం చేసి కాలికి గండి పెండేరు తిరిగాడు. ఆయన ఇంటికి వెళ్ళా, ఆయన ఇంటికి వెళితే అన్నా ఏమన్నా ఇంత జరిగింది, అన్ని పేపర్లు మా కన్నడ పత్రికలు అన్నింటిలో వచ్చింది, ఇదేమన్నా అంటూ బాధపడ్డా అని ఆయన ఒక హైకోర్టు లాయర్ సత్యనారాయణ గారిని ఒక ఆయన ఆయనకు ఫోన్ చేశారు. సుబ్బారావు గారు వచ్చారు, ఆయన నాకు అభిమాని. ఆయన కార్యక్రమం పక్కగా వచ్చారు, వచ్చి అయ్యో సుబ్బారావు గారు ఏంటి ఇలా అయిపోయింది, మిమ్మల్ని ఇక్కడ ప్రతిక్షణం మిమ్మల్ని కనిపెట్టి ఉంటారు, మీ చుట్టూ గూఢచారులు సీడీలు ఉంటారు, మీరు ఏం మాట్లాడినా ఎక్కడ తిరుగుతున్నా ప్రతిదీ మీ ఉనికిని కనిపెడతారు అని, ఇక్కడ ఉండటం కాదు ఎక్కడన్నా. ఈయన భయపడుతున్నాడు, పాపం మనిషి చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప పర్సనాలిటీ, అంతకు మించిన విద్వత్తు అన్నీ ఉన్నాయి. ఆయన భయపడి అన్నా ఏమన్నా ఇట్లా ఏమయ్యా సత్యమని నేను, నాకు లేని భయం మీకు ఎందుకు అసలు, నేను ఎక్కడో నాకేం భయం లేదయ్యా, కాదన్నా ఎక్కడ కాదు, మిమ్మల్ని నా ఫ్రెండ్. ఇంతలో తమిళనాడులో మిన్నూరు అని ఒక చిన్న పల్లెటూరు, అంబూరు దగ్గర, కృష్ణనగర్ అంబూరు దగ్గర చిన్న పల్లెటూరు. ఈయన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన పేరు పరమే కాదు, ఒక ఆయన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. ఆయన వచ్చాడు సమయానికి, అన్నా ఈ అన్న నేను నాకు ప్రాణం, ఈయన్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉంచుకొని నన్ను మాదిరిగా చూసుకోవాలి, ఆయనకి ఏమి లోటు రానివ్వద్దు అని ఆయనతో కారెక్కించి పంపించాడు. మిన్నూరు పల్లెటూరు, తమిళం తప్ప రెండో తెలియదు వాళ్లకు, తెలుగు తప్ప మరొకటి తెలియదు నాకు. అక్కడికి వెళ్ళాను, వెళితే వార్తలు విందామా, తెలుగు వార్తలు తెలుగు పత్రిక కనిపించదు, తెలుగు భాష వినిపించదు. 15 రోజులు ఉన్నాను అట్లాగే, నాకు బాధ. కళాకేంద్రంలో కొంతమంది వృద్ధులు ఉన్నారు, నేర్చుకునే పిల్లలు ఉన్నారు, వినుకొండలు. వాళ్ళు ఏమయ్యారు, నా పిల్లలు నా జాడ తెలియక వాళ్ళెంత అలాడుతున్నారు, ఏమిటి దౌర్భాగ్యం, నేను ఏం పాపం చేసుకున్నాను, అయ్యా నేను వెళతానండి నాకేం లోపం లేదంటే ఆయన పోనేవాడు. అమ్మో నన్ను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివద్దు అన్నారు అంటాడు ఆయన. ఎలా పోనీ, ఆ సిటీ కన్నా వెళ్ళి ఒకసారి మా ఇంటికి ఫోన్ చేస్తానయ్యా, నాకు ఏదో పిచ్చిగా ఉంది, మనస్సంతా బాధగా ఉంది, దయచేసి నేను కూడా వస్తాను పదా అని. నల్ల కళ్ళద్దాలు, నల్ల టోపీ, నల్ల గళ్ళ, ఆ లుంగి కట్టి, ఎందుకంటే పేపర్లో మీ పేరు అందరూ గుర్తుపడతారు, ఏమిటి వాళ్ళ భయం వాళ్ళది. ఆయన గొప్ప చెప్పారు బాధ్యత కదా, ఆయన తీసుకోవాల్సి అంబులో ఫోన్ చేశాను మా వినుకొండకు కళాకేంద్రానికి. మా పిల్లలు నేర్చుకునే పిల్లలు ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ. నా కూతురు వచ్చింది ఇవన్నీ తెలిసి, అమ్మ నేను సుఖంగా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, నీకేం బాధ లేదు, పిల్లలందరినీ పంపించు వాళ్ళ వాళ్ళ నెలకు, నీకేం భయపడద్దు, నేను వస్తాను 5-6 రోజుల్లో అని చెప్పి సరే వెళ్ళా. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళా. వెళితే నాకేమిటో ఇది పాప ఆండవులు అజ్ఞాతంలో వెళ్ళిపోయినట్టుగా ఉంది. అజ్ఞాతంలోనే వాళ్ళు 5 గురు సాయంత్రం వచ్చేసరికి మంచి చెట్లు మాట్లాడుకుంటారు, నాకెవడూ దిక్కు లేదు, నీకు దండం పెడతాను. ఈ ప్రక్కన మదనపల్లిలోనైనా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళితే ఈ జాడ తెలుస్తుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో కనీసం వార్తలు తెలుస్తాయి, దయచేసి అన్న నేను కూడా వస్తానండి. పాప రోజు 100 మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి యంత్రాలు వేయించుకోవడానికి వస్తారు. ఆయన ఆదాయంతో వదులుకొని నేను కూడా వస్తానని పాపను నాతో బయలుదేరి అక్కడికి మదనపల్లి వచ్చాడు. మదనపల్లి వస్తే అక్కడ
సి సుదర్శన్ గారిని ఒక మంచి కళాభిమాని ఉన్నాడు. నేనంటే అంతకుముందు చాలాసార్లు సన్మానాలు చేసేవాడు, మంచివాడు. ఆయన మీకేం పర్వాలేదు, మేము ఉన్నామండి అని అక్కడ పెద్దవాళ్ళందరికీ పరిచయం చేసి ఆయన మేము చూసుకుంటాం, ఆయనకేం లోపం రాదు అని నచ్చ చెప్పి ఆయన పంపించారు. నేను ఇంకా ఇంటికి వెళదామని బయలుదేరదామని అనుకుంటే రేపు ఎదురుగానే అన్నారు. ఇంతలో ఈ రమాప్రభ అని సినిమా యాక్టర్ ఆవిడ వాళ్ళ వాళ్ళ ఆవురే వాళ్ళ తమ్ముడికి మ్యారేజ్ అన్నయ్య గారు, మీరు కూడా ఉండి తమ్ముడికి అక్షంతలు వేసి వెళ్ళండి అన్నారు. సరే తీరా అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళి దగ్గర కూర్చున్నారు. అదే రోజు పేపర్లో వేశారు, ఏమండి వాళ్ళ మీ గురించి పేపర్లో వచ్చిందండి, ఏమిటంటే తండ్రి కొరకు కుమారుడు హైకోర్టులో రిట్ వేశాడు, నా కోసం మా మూడు అబ్బాయి అంజనీ కుమార్ అని అతని బాంబేలో ఉద్యోగం అక్కడ కూడా పత్రికలు వచ్చినాయట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మా నాన్న ఎక్కడ ఉన్నాడు అని ఆ లాయర్ని అడిగి ఈ లాయర్ని అడిగి చివరకు హోమ్ మినిస్టర్ని సీఎంని హోమ్ సెక్రటరీని అందరినీ ముద్దాయిలుగా చేసి మా నాన్న 24 అదేదో కేసు అట 24 గంటల్లో నన్ను చూపించాలి, లేకపోతే చాలా ఏదో ఇబ్బందులు వస్తాయి తెలియదు. ఇక వైర్లెస్లో అన్ని చోట్లకు వెళ్ళింది, ఎక్కడ వీరన సుబ్బారావు గారు ఉన్నా 24 గంటలు మమ్మల్ని పంపించలేదు. అక్కడ సిఐ గారు వెంకటరెడ్డి గారు అని ఒక ఆయన చాలా మంచివాడు, ఆయన ఏమండి సుబ్బారావు గారిని ఒకసారి పిలవండి అని ఎవరినో పంపించాడు. ఏమండి మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నారన్నాడు. ఓరి భగవంతుడా నాకేమిటిరా ఈ కర్మ, అక్కడ ఎలాగో తప్పించుకొని వచ్చాను, మళ్ళీ వీళ్ళ చేతులు ఇరుక్కుంటున్నానే అని ఏమండి సుదర్శన్ గారు నేను వెళ్ళిపోకుండా చేశారు. ఇప్పుడు నా చూశారు మీకేం పర్వాలేదు, మేము అందరం ఉన్నాం కదా అన్నారు. సరే సార్ మేము హైదరాబాద్ రావాలి సార్, నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా, కాదు మాతో రండి అన్నాడు, మేము కారులో తీసుకువెళతాము రండి అన్నారు. సరే ఆ రాత్రి గెస్ట్ హౌస్లో పెట్టారు, తెల్లవారి వెళ్ళాలి. అక్కడికి అందరు విలేకరులు ఎస్పీ వచ్చారు, తిరుపతి నుంచి డిఎస్పీ వచ్చారు, వీళ్ళందరూ మేము పంపించడానికి ఆ రాత్రి వాళ్ళందరూ కాపలా. నా అభిమానులు లాయర్లు వీళ్ళంతా మంచి ఆయన అడిషనల్ జడ్జి రామకృష్ణరావు గారిని ఆయన భుజంగరావు గారు లాయర్ ఇక ఆప్తులందరూ కళాభిమానులు అంతా నా దగ్గరే ఉన్నారు ఆ రాత్రి అంతా గెస్ట్ హౌస్లో. ఈ వెంకటరెడ్డి గారు ఈ సుదర్శనం గారికి ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడండి అనేవాడు. నాకు ఒక అలవాటు ఉంది పాడమనడమే తరువాయి, అది బజార్లో అయినా పర్వాలేదు శ్మశానాల్లో అయినా పర్వాలేదు పాడమనడంతోనే పాడతా. అవును అలాంటి వాడిని ఇక్కడ పాడమన్నారా, నేను పాడినా ఇవి నాకు ఆ లేవు. సరే ఓ పాట పాడే ఏదో భక్తిగా ఆవేదనతో ఆర్తితో ఓ పాట పాడుకుంటే ఆ పాపం సిఐ కన్నీరు కార్చాడు, ఏమండి మీలాంటి మహానుభావులకి తిప్పలు వచ్చినాయని బాధపడి సరే ప్రొద్దున్నే హైదరాబాద్ వెళుతుంటే అక్కడ మదర్ మీరా అని ఒక ఆమె ఒక గొప్ప జ్ఞాని ఆధ్యాత్మిక సంస్కారం కలిగిన ఆమె, ఆమె జర్మనీలో ఉంటుంది, ఆమె ఎందుకో వచ్చింది అక్కడికి. అక్కడ అమ్మగారి ఆశీర్వచనం తీసుకుని పోదాం రండి సుదర్శన్ గారు అక్కడ తీసుకువెళ్ళారు, తీసుకువెళ్ళి పరిచయం చేశారు. అమ్మ నమస్కారం, ఆమె పెద్ద ఆశ్రమం అంతా చూపించి వెళుతూ వెళ్ళేటప్పుడు తాంబూలం ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది, అమ్మ నాకు డబ్బు పని లేదు నా దగ్గర ఉంది, నిజంగా డబ్బు లేదు నా దగ్గర ఉంది తల్లి మీ ఆశీర్వచనం చాలు అంటే ఇది అమ్మ ఆశీర్వచనం తీసుకోమని ఇస్తే 20 నుంచి 2000 రూపాయలు అవి చెప్పి మీరు జర్మనీ వెళతానంటే నేను ఇప్పుడే నేను ఫోన్ చేసి మా మీకు అక్కడ నుంచి మా ఎయిర్పోర్ట్ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అక్కడ ఉండండి, లేదా మీకు ఏదైనా డబ్బు అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎంత మా తల్లి దాకా మళ్ళీ కారు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాంటి వాటర్ బాటిల్ ఆ బాటిల్ తీసుకొచ్చి జాగ్రత్త అయినా నీకేం పర్వాలేదు నేనున్నాను దేవుడు ఉన్నాడు సాగరంపారు. తీరా హైదరాబాద్ వచ్చాను, హైదరాబాదు వచ్చిన తర్వాత ఒక అభిలాష హోటల్లో పెట్టారు నన్ను సీక్రెట్గా పెట్టి పొద్దున కోర్టుకు హాజరు కావాలి. కోర్టుకు వెళ్ళా, వెళ్ళి అప్లికేషన్ అనేది వాళ్ళే తయారు చేసి పెట్టారు. ఏమిటి నాకు అయితే నేను హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి అయ్యా నాకు నేను ఒక సత్యం చెప్తున్నా నాకు ప్రమాదం వాళ్ళ వల్ల కాదు, కేవలం మీ వల్ల మీ వాళ్ళే నన్ను ఏదో చేస్తారని భయం, అందువల్ల నేను హైకోర్టులో నేను మీ మీద కూడాను నా ప్రమాదాన్ని నేను రాసి అలాగే చేయండి అన్నాడు ఆయన పాప. నేను ఇంకా ఆయన కాబట్టి నేను సేవ అయ్యానండి, చాలా మంచి మనస్సు కలిగిన మహానుభావుడు ఆయన నాకు చాలా రక్షణగా. సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు పిలిచారు, పిలిచిన తర్వాత ఏమిటండి అన్నాడు, నాకు అయ్యా తెలుగులో రాసి వెళ్ళారన్నమాట నా బాధ అంతా నా పరిస్థితులన్నీ నాకు రక్షణ కావాలి అది, మీరు ఇంగ్లీష్లో రాసుకురండి అన్నాడు ఆయన. నాకు ఇంగ్లీష్ రాదండి, ఎవరి చేత రాయించుకోండి అన్నాను.
ఎవరి చేతనైనా రాయిస్తే నా భావం ఎట్లా కరెక్ట్ రాశాడో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలుగు నా భాషలో నేను నా భావం అంతా స్పష్టంగా చెప్పుకోవడానికి వీలవుతుంది. నేను చెప్పింది ఆయన రాస్తాడు లేదా ఆయన ఇంకేదన్నా రాస్తాడు నాకు ఎట్లా తెలుస్తుంది? కాసేపు ఆయనతో వాదన వేసుకున్నా. కాదండి, ఎవరి చేత నా రాయించుకోనండి. అది మళ్ళీ మర్నాడు మళ్ళీ పేపర్లో ఏమిటి భాషా ప్రాబ్లం వల్ల ఆయన ఇంకా పనే ఉంది వాళ్ళకు పనికిరాని వార్తలు. సరే, మరునాడు మళ్ళీ ఏదో ఇంగ్లీష్లో టైప్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత మీకు ఏమిటి భయం? వీళ్ళ వల్ల భయం, ఎవరి వల్ల? ఇద్దరి వల్ల భయం. వీళ్ళు చంపి వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు చంపి వీళ్ళ మీద వేస్తారు. నాకు రక్షణ కావాలి అంటే మేము గవర్నమెంట్కి చెప్తాము, మీకు రక్షణ ఇస్తారు అని మీరు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అన్నారు. సుబ్బారావు గారు, మీకు ఇద్దరు ఎస్కార్ట్ ఇస్తాము. వాళ్ళు, అయ్యా నాకు వద్దు, నాకేం భయం లేదు, ఏదో రాయమన్నారు గారిని రాశాను తప్ప నాకు ఎవరి వల్ల భయం లేదు. దేవుడు బ్రతికించగలనుకున్నంతకాలం నన్ను ఎవడూ చంపలేడు. దేవుడు చంపాలనుకున్నప్పుడు మీరెవ్వరూ రక్షించలేరు. ఏమి సెక్యూరిటీ లేకనా ఇందిరాగాంధీ చచ్చింది? మీ పోలీసు వాళ్ళు రక్షణ లేకనా వంగవీటి రంగా చచ్చిపోయాడు? ఈ చచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు లేక చచ్చిపోయారు? అందువల్ల ఆయువు లేక చచ్చిపోయారు అంతే. మీ రక్షణ నాకు వద్దు. పైగా మీరు ఇద్దరు ఎస్కార్ట్లు ఇస్తే వెనకటికి ఎవరో అద్భుతంగా హరికథ చెప్తేను ఆ జమీందారు గారు మెచ్చుకొని ఒక ఏనుగుని ఇచ్చాట. అది మేపలేక వీళ్ళు తెచ్చాట ఏనుగు. అందువల్ల వేళ్ళను నేను ఎక్కడ మేపలు, నాకెందుకండి అంటే మీకేమి 5 పైసలు ఖర్చు లేదండి, మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది. వాళ్ళకి ఛార్జీలు, వాళ్ళ భోజనాలు అన్నీ వాళ్ళే తింటారు. మీకు 5 పైసలు కూడా మీ చేతి పెట్టద్దు, మీరు వెంటుంటారు. సరే ఇచ్చారు. ఇక 6 నెలలు నాతో పాటు. ఇది ఒక పెద్ద బాధ. ఏమిటి, నాకు ఫ్రీనెస్ లేదు. ఎక్కడికి పోకపోయినా వాళ్ళు వెంటనే వస్తారు, ఎవరితోనో మాట్లాడాలని వెంటనే వస్తారు. ఇదేమిటిరా నాకు కర్మ? నేను ఫ్రీగా నా వాళ్ళతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండవలసిన వాళ్ళు, ఈ బంధం ఏమిటి అని అయ్యా మీరు వద్దు. అయ్యో మమ్మల్ని వెళ్ళటం మాకు ఒప్పుకోరండి, మీరు పోనీ రిటర్న్గా రాసివ్వండి, వెళ్తా ఉన్నారు. సంతోషంగా రాసిస్తాను, నాకు ఎవరి వల్ల ప్రమాదం లేదు, నాకు వీళ్ళు అవసరం లేదు అని రాసిస్తే అక్కడికి వాళ్ళు ఊరుకోకుండా మీరు ఏ ఊరు వెళతారో ఆ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆ ఊళ్ళో ఉన్న ఎస్ఐతోనూ ఆ పోలీస్ స్టేషన్లో చెప్పాలి. వీళ్ళు ఆ వెళ్ళే ఊరు పోలీస్ స్టేషన్కి వాళ్ళు చెప్తారు, అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు రెడీగా ఉంటారు. సరే, మొత్తానికి వాళ్ళు నాకు అది ఆ బంధం ఎలా తొలగించుకున్నాను. ఇన్ని ఇబ్బందులు పడ్డానమాట. ఇది ఒక చిన్న కథ, ఇది కథగా రాస్తే బాగుంటుందేమో. ఏం సార్ రవీంద్ర గారు, మీరైతే అద్భుతంగా రాస్తారు. ఇది ఒక చిన్న సినిమా కథలాగా లేదు నా లైఫ్. అయితే అయితే ఈ బాబు రియాక్షన్ ఎలా ఉంది? ఏమిటంటే 16 సంవత్సరాలు మీ గుడ్డ మీద పెరిగిన తర్వాత మీరు ఈ క్లేశంలో చిక్కుకున్నారని మీ బాధల్ని గమనించే వయసే కదా. ఏమండి, మరి చిన్నపిల్లవాడు కాదు కదా, 5 ఏళ్ల పిల్లవాడైతే తల్లిని ఎవరన్నా పెంచిన తల్లి ఉంటే ఈత అసలు కన్న తల్లిని మర్చిపోవచ్చు, తండ్రిని మర్చిపోవచ్చు. కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు నా దగ్గరుండి ఈ 20 ఏళ్ల వయసు ఇప్పుడు వచ్చి MBBS చదువుతూ మా నాన్న ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఆయన పలకరించాలన్న జ్ఞానం లేకపోవడం నేను అనుకున్నాను. ఈ సమాజంలో కృతజ్ఞత పెరిగింది, కృతజ్ఞత పోయింది. అరచేతిలో పచ్చడి పెడితే 60 ఏళ్ళు గుర్తుండాలి అని పూర్వంలో మన వాళ్ళ సామెత. అది మర్చిపోయి అందుకే భూదేవి కూడా నభారం పర్వతారణ్యం నభారం సప్తసాగరం స్వామి ద్రోహమిదం భారం భారం విశ్వాసఘాతక అని. అందువల్ల నాకు వీళ్ళు బరువు అయిపోయారన్నదట భూదేవి కూడా. అందువల్ల కన్నబిడ్డే అది అప్పుడప్పుడు కొంచెం బాధేస్తుంది. అయితే నాకు ఈ వ్యాపకంలో అవన్నీ మర్చిపోతాననుకోండి, మరి నేను వాళ్ళని ఇప్పటికి కూడా వాళ్ళ చెడు నేను కోరుకోవడంలా. వాళ్ళు సుఖంగా ఉన్నా నాకు పని లేదు, ఆ దుఃఖంగా ఉన్నా నాకు అవసరంలా. నా ఆనందం కళాసేవలో నా వాళ్ళతో కలిసి జీవితం చాలా ఆనందంగా గడుపుకుంటున్నాను, చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పటి వరకు నా సర్వీసులో నా కష్టార్జితమే దానికి ఉపయోగపడుతున్నాను తప్ప నేను ఎవరి దగ్గర ఎలాంటి చందాలు కానీ నా ఉన్నది ఏదో విధంగా తొందరగా టైం అయిపోతుంది. ఏదో రకంగా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కేవలం కళల కోసం, కళాకారుల కోసమే అనే సంకల్పంతో నేను నా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుంటున్నానండి. మరి నాటకీయంగా జరిగిన ఈ సంఘటనలో ఈ మధ్యలో ఆవిడ మీతో ఎప్పుడైనా మాట్లాడడం కానీ కలవడం కానీ ఫోన్లో మాట్లాడడం? ఒక్కటి మాట్లాడింది. ఎప్పుడంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత పినుకొండలో వీరగంధం కళాకేంద్రం స్థాపించుకున్నాను కదా,
24 సెంట స్థలం అది మా వివాహం సందర్భంలో ఆది ఆమె పేరుతో పెట్టాను ఆ 24 సెంట స్థలం కొని ఆవిడ పేరుతో పెట్టాను ఆ తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత ఆ బిల్డింగ్ నాది స్థలం నా పేరుతో ఉంది దాన్ని మీరు ఖాళీ చేయించి నాకు అప్ప చెప్పండి అని ఫోన్ చేసింది నేను చెప్పాను ఇది నా కళల పంట కళాకారుల కోసం నేను నిర్మించుకున్న ఒక సౌధం అది నాది ఆశయ నేను జీవిత లక్ష్యంతో ఒక ఆశయంతో నిర్మాణం చేసుకుంది దాన్ని కూడా నువ్వు తీసుకుంటే అది నీ దురదృష్టం నీ దురదృష్టం ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపం కొండంత పెరిగిపోయింది ఇంకా అత్యుత్కడై పుణ్యపాపరిహైవ ఫలముచ్యతే అని వేదం చెప్పింది కదా ఇంకా పాపం చేసి తొందరగా పతనం కావాలంటే తీసుకో అని ఫోన్ పెట్టి అదే ఒకసారి ఫోన్ చేసింది అంతే ఆ కొరతలు మళ్ళీ ఇంతవరకు ఆగుతున్నాను అయితే మీరు ఇప్పుడు మూడో మనిషిగా భార్యాభర్తల సంబంధాలు అదేయండి సుబ్బారావు గారిగా మర్చిపోయి ఇంతగానో ఆప్యాయతగా ఆవిడికి ఆదరణ చూపించి ఈ క్షణానికి కూడా అన్నం పుట్టేటువంటి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తిని మర్చిపోయి అవతలి వేరే కృతజ్ఞతగా ఉండిపోయింది ఆ వ్యక్తి ఎంత రాక్షసుడికైనా మనసు ఉంటుందిగా మరి ఈవిడికి కూడా ఆడది గనక మామూలు వాడికన్నా మంచి మనసు ఉండాలి సంస్కారం ఉన్నది కనుక మరి ఎప్పుడైనా అయ్యో నేను సుబ్బారావు గారికి ఏమైనా అన్యాయం చేశానా కృతజ్ఞతగా వ్యవహరించానా దీనివల్ల ఆయన ఏమైనా బాధపడి ఉంటారా అని మానసికంగా ఆవిడ బాధపడి ఉండడానికి అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు న్యాయంగా అయితే ఉండాలి ప్రతిరోజు ప్రతి క్షణము నా పటాన్ని అక్కడ పెట్టుకుని పూజ చేసుకోవాలి అనావకంగా ఉన్న నాకు ఇంత నిర్ణయం నా డైరీలో ప్రతిరోజు రాసుకుంటాను నేను ఎక్కడ పడినా డైరీలో కొత్త సంవత్సరం రోజు 1వ తారీఖున నా డైరీలో ఆ పేజీంతా రాసుకుంటాను నా వెనకటి జీవితం నేను ఎక్కడి నుంచి వచ్చాను అది రేపు చదువుకుంటుంటే నాకు మళ్ళీ ఆ వెనకటి జీవితాన్ని మర్చిపోకుండా ఉండడానికి నేను ఎక్కడో సామాన్యుని భగవంతుడు ఈ స్థాయికి తెచ్చాడు అని నేను నిజంగా అనామకుణ్ణి అని వ్రాసుకుంటాను మరి ఆ స్థాయిలో ఆవిడ కూడా ప్రతిరోజు పూజ చేసుకోవాలి కానీ ఆ పూజ చేసుకోవడం కాదు కానీ కృతజ్ఞత కూడా ఉన్నదని నేను అనుకోవడా కృతజ్ఞతకు కనీసం ఉన్న బిడ్డనైనా నా దగ్గరికి పంపించేది ఎప్పుడైనా మీ నాన్న దగ్గరికి వెళ్ళారా వాడు కూడా నాకు దూరం అయ్యాడంటే వాడికి కూడా నా మీద ద్వేషం కలిగేట్టుగా ఏవేవో చెప్పు ఉండాలి అందుకని ఆవిడికి కృతజ్ఞత ఉందని నేను అనుకోను అయితే మరి ఈ మధ్య పేపర్లో కానీ వీటిలో కానీ వస్తున్నటువంటి లేకపోతే అలా అలా చెవుల్లో పాకినటువంటి వార్తలు ఆవిడ బయట వాళ్ళకి తెలియకుండా మీకు డబ్బు పంపిస్తుంది కారు వస్తుంది ఇవన్నీ మాటలు వస్తున్నాయి అది ఆవిడ ప్రయత్నం కూడా చేస్తుందా ఆవిడ ప్రయత్నం అంటే మీరు తీసుకోకపోవచ్చు కానీ ఆవిడ ప్రయత్నం ఉందా అసలు నేను ఒక పరమశత్రువుని అనుకో పరమశత్రువుని అదే నేనే చెప్పబోయే ఇంతకుముందు పోయింది పోగా ఎంతమంది ఎన్ని రకాలుగా మీరన్నమాటే ఆవిడ డబ్బు పంపిస్తుందని ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరికి కాంటాక్ట్స్ ఉన్నాయని ఆ తర్వాత తెనాలి వాళ్ళందరూ ఏమిటంటే మదనపల్లిలో సినిమా హాల్ ఉందని మదనపల్లి వాళ్ళంతా తెనాలిలో పెద్ద బిల్డింగ్ ఉందని ఈ వీళ్ళిద్దరంతా వినుకొండలో ఇంకేదో ఆస్తులు 50 లక్షలు ఇచ్చిందని ఈ విధంగా అనుకుంటుంటే వీటన్నిటిని తట్టుకునే శక్తి కూడా నాకు ఇచ్చాడండి దేవుడు మొన్న ఒకడు సుబ్బారావు గారు మీకు ఇప్పుడు కూడా డబ్బు పంపిస్తుందా అన్నాడు ఎవరండి అన్నదే ఆవిడ పంపిస్తుందట కదా పంపిస్తుందా అన్నాడు ఒక క్షణం నవ్వు కోపము బాధ కలిగింది తడకం పంపిస్తుందయ్యా నువ్వు కూడాను ఆ పని చెయ్యి చంద్రబాబు గారి దగ్గర ఇంకా డబ్బు ఎక్కువ ఉంది నువ్వు భార్య బాబు నీకు మంచిదే కదా పంపించవయ్యా అంతే మళ్ళీ నోరు ఎత్తరావాడు ఇలాంటి సహజం నేను అది అనుకునేది ఏమిటంటే లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పదవుల కోసం ఉద్యోగాల కోసం డబ్బు కోసం భార్యలను తార్చే దౌర్భాగ్య విధవులు చాలామంది ఉన్నారు అందువల్ల యద్భావం తద్భవతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అని ఆలోచించడంలో తప్పు కాదు అది వాళ్ళ దురదృష్టం దాన్ని కూడా నేను నవ్వుకుంటానంతే నేనేమి కోపపడటం లేదు బాధపడటం లేదు ఇవన్నీ ప్రారంభవశాత్తు వస్తాయి ఇవన్నీ ఈ ప్రారంభం అనుభవించాలి తప్ప అనుభవించేది ఎలాగో అనుభవించాలి కనుక ఏడుస్తూ అనుభవించడం ఎందుకు
నవ్వుకుంటూ అనుభవిద్దాం. అయితే కొంతమందిలో మీరు తర్వాత 2 సార్లు అయిపోయిన తర్వాత మిగిలిన 3 సార్లు అమెరికా వెళ్ళడానికి వీటిలో కూడా ఆవిడ ప్రోత్సాహం ఉంది. లేకపోతే ఆవిడ నిజానికి అఫీషియల్ గా అనుకుంటే మిమ్మల్ని కట్ చేయొచ్చు కదా, చేయలేదు కనుక ఆవిడ మరి మీకు ప్రోత్సాహిస్తుంది. ఒకటి మాత్రం సత్యం అండి, నాతో ఉన్నంత కాలం మరో ఆలోచన కానీ మరో చెడు భావన ఆవిడ ఉన్నట్టునే కేవలం ఆరాధన క్షణం కనిపించకపోతే అసలు ప్రపంచమే తలక్రిందులైనంత ఆత్మీయత అనురాగం అనుబంధం అవన్నీ ఉన్నాయి, అందులో సందేహాలే. అయితే ఆవిడకు ఉన్న బలహీనత ఏమిటంటే ఇంకా ఏదో పైకి వెళ్ళిపోవాలా, ఇంకేదో కోట్లు సంపాదించాలా అని ఏదో అంతరంతరాలు ఆవిడకి అత్యాశ ఏదో ఉంది. అందుకే నేను చిన్న పద్యం రాసుకున్నాను, ఆశ కలుగువాడు ఆనందము చెందు, ఆశ కలుగువాడు ఆనందము చెందు, ఆశ అధికమైన నాశముందు, ఆశ లేని నాడు అభివృద్ధి లేదురా విరగంధు మాట విరులవాడు. ఆశ కావాలి కానీ అది దురాశ నిరాశ కాకూడదు. దురాశ అయితే ఆత్మశాంతి లేదు, నిరాశ అయితే అభివృద్ధి లేదు. కానీ అది దురాశ ఏదో ఏర్పడింది, లేకపోతే నేను మేము చాలా ఆదర్శంగా మంచి ఆశయాలతో మేము కాసేపు కూర్చున్నా ఈ ఆశయాలు తప్ప దేశం మన ధర్మం పాడైపోతుంది, దీనికి ఏం చేయాలా, అక్కడ అభిమానం పెరిగిపోతున్నాయి, వాళ్ళ మతం ప్రచారం ఎక్కువైపోతుంది, మనం అట్లా కళాకారు ఒక రోజండి కళాకేంద్రం ప్రారంభించాను నిర్మాణానికి, డబ్బు లేదు, డబ్బు అయిపోతుంది, చేతిలో డబ్బు లేదు, ఏం చేయాలని రాత్రి అంతా నిద్రపట్టడం వల్ల అదే కలవరింత దాన్ని అది నెరవేర్చలేకపోతున్నాను. ఆవిడ ఏమండి ఎందుకు అలా బాధపడతారు, ముందు గాజులు పెట్టి ఈ నగలకి పెట్టి బ్యాంకులో డబ్బు తీసుకురండి అని తీసి ఇచ్చింది. బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొచ్చి తర్వాత అంతా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు 89 వరకు 91 తర్వాత ఎంపీల్లో చేరి 89 తర్వాత అప్పుడు చేంజ్ వచ్చింది. అంతే అంతవరకు బాగానే ఉంది. ఇవాళ బయట మనిషిగా ఆవిడ చూస్తున్నప్పుడు మరి ఆవిడ చేసింది పొరపాటు కావచ్చు, లేక తప్పటడుగు కావచ్చు, తప్పుటడుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, రామారావు గారు చనిపోవడం ఈవిడట్లా ఈ స్థాయిలో ఉండడం అనేది విధి, దాన్ని మనం ఏం చేయలేం. అయితే ఈవిడ కనుక సక్రమంగా వెళ్ళి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పథకంలో కనుక వెళ్ళినట్లయితే రామారావు గారు చనిపోయేవారు కాదు, ఈవిడ సీఎం అయ్యేది, ఆయన పిఎం అయ్యేవారు, దేవగౌడ స్థానంలో ఆయన ఉండవలసింది. ఇది విశ్లేషణ. మరి అలా జరిగి ఉన్నట్లయితే మీ మానసిక స్థితి ఎలా ఉండేది, ఆనందించేవారా బాధపడేవారు? నేను వాళ్ళ విషయంలో ఆనందము లేదు, దుఃఖము లేదు. నేను ఒక నిర్లిప్తి మాకు ఆయన అనేవారు, ఇందా మీరు రాత్రి ఎప్పుడు అన్నారు మదనపల్లిలో సింకు బలరామ గారిని, మా ఆయన మదనపల్లి, అక్కడ పెద్ద సన్మానం చేసి అక్కడి నరసరావు గారు సన్మానం చేస్తూ నాకు కూడా అందులో సన్మానం చేస్తూ స్టేజ్ మీద చెప్పాడు. ఆయన ఒక యోగి, ఒక మదనపల్లికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఆయన, ఆయన ఒక మహర్షి, ఆయన్ని నేను ఈ 2 ఏళ్ళ బట్టి ఆయన చూస్తున్నాను అని చెప్పాడు. అందులో నేను అయితే ఇంకా నేను పరిపక్వత చెందలేదు, దాదాపు చాలా వరకు ఎదిగానని నాకు నాకే సంతృప్తి. నేను దేనికి బాధపడటం కానీ లేదా ఆనందించడం కానీ నాకు ఏదీ లేదు, అంతా నిర్లిప్తంగా నా డ్యూటీ చేసుకుంటూ ఈ కళాసేవలు ఆనందం పొందడం తప్ప నాకు ఏది ఆఖరికి ఆమె నేను స్థితికి ఎదిగాను, దారిని పోతున్నాను, నిష్కారం, ఇవన్నీ నేను భరించగలనండి మానవుడైన వాడు ఇలా అంటుంటే ఎవరైనా సహించగలరా, వాటిని అంత ఓర్పుగా తిరగబడి వాడిని తల్తానను కొడతానను ఏదో చేయాలా, లేకపోతే దిగులతో ఏం చేయలేక ఏడవాలని ఏడవాలా. అందువల్ల అసలు మొదట ఆవిడ వెళ్ళినప్పుడే మూర్ఖుడైతే దాన్ని చంపి వీడు చావాలా, లేకపోతే త్రాగుబోతాయి 24 గంటలు త్రాగి పిచ్చివాడాలి దేవదాసులాగా అయిపోవాలి, అది కాకపోతే రైలు కింద తలగాడి చావాలా. నేను ఈ మూడు కాలేదంటే నాకు 40 ఏళ్ళ హరికథ జీవనం ఉందే స్థితప్రజ్ఞ, అది నాకు అంత స్థాయికి ఇంకా ఎదగలేదు. మొత్తం మీద ఏదో కొంత నా తల్లి నా సరస్వతి నాకు మాత్రం కొంచెం ఆ స్థితిని కల్పించింది. మరి ఆవిడ అణువణువు తెలిసిన విశ్లేషకులుగా ఆవిడ ఇన్ని దారుణాలు చేయడానికి వెనక సైకలాజికల్గా మానసికంగా ఏమైనా సంఘటనలు కానీ
నా దగ్గర ఉన్నంత వరకు ఆవిడ తత్వం మొత్తం 9వ సంవత్సరం నుంచి ఆవిడ మీకు బాగా తెలుసు కదా. అసలు ఆ తత్వంలో క్రూరత్వం నాకు ఎప్పుడు కనిపించలేదు, కానీ ఏదో మొట్టమొదటి ఆశ కూడా లేదు. ధనం మీద నేను ఎంత సంపాదిస్తున్నానో, దేని ఖర్చు పెడుతున్నానో, ఏమైందో కూడా ఆవిడ ఆలోచించేది కాదు. కానీ తర్వాత తర్వాత ఎందుకో మరి ఆవిడకి ధన ఆశ ఎక్కువగా ఉంది అని నేను కొంచెం అర్థం చేసుకున్నాను. దానికి ఆవిడ మంచి బీదరికం నుంచి వచ్చి స్థితిని పూర్తి సుఖాలు అనుభవించలేకపోవడం కారణం కావచ్చా? అది కారణం ఏమిటనేది నాకు తెలియదు. మొత్తం మీద ఆవిడకి ప్రాక్ పైకి పోవాలా, ఇంకా ఏదో పైకి ఏదో అందుకోవాలనే ఆలోచన మాత్రం తర్వాత అది నేను మొదట అది కూడా లేదు. తర్వాత తర్వాత నేను అనుకున్నది అది. అయితే